నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఆ పార్టీ పుట్టి దశాబ్ద కాలం పైనే అయింది కానీ ఇంతవరకు రాజకీయ పునాదులు వేసుకోలేదన్న విమర్శ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధినేతకు క్రేజ్ ఉన్న ఆయన తప్ప చెప్పుకోదగ్గ నేత ఎవరు పార్టీలో లేరు అయినా సరే ఆ పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పొత్తు ఖరారు చేసుకుని ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో పొత్తు దిశగా ఆలోచించడం ఏంటి అన్న ప్రశ్న వస్తోంది అసలు పవన్ దారేటు జనసేన రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది రెండు రాష్ట్రాల్లో రెండు రకాల పొత్తులతో వెళ్తారా ఎన్నికల బరిలో అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవచ్చు కానీ జనసేన బలాన్ని తక్కువ అంచనా వేయద్దంటున్నారు పవన్ దీనికి తగ్గట్లుగానే రాజకీయంగా పవన్ ను ఎంత విమర్శించినా మరీ ఆయనకు జనంలో బలం లేదు అనడానికి ప్రత్యర్థులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి జనసేనకు అభిమానులున్నా వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించలేకపోతోంది దీనికోసం పవన్ ఏదో కొత్త వ్యూహంతో ముందుకు వస్తారు అనుకుంటే రాష్ట్రానికి పొత్తు ప్రణాళికతో షాకిచ్చేస్తున్నారు మరి ఈ వ్యూహం భవిష్యత్తులో ఏమవుతుంది చివరిదాకా కొనసాగుతుందా మధ్యలో మార్పులుంటాయా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి ఏపీలో ఎన్నికలకు చాలా నెల ముందే రాజకీయ వేడి రగులుకుంది రెండు రాష్ట్రాల్లోనూ జనసేన వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బరిలో దిక్కుండా మిత్రపక్షాలకు మద్దతిచ్చిన జనసేన రెండు వేల పంతొమ్మిదిలో బరిలోకి దిగినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది అయితే ఈసారి ఎన్నికలకు తాము రాటు తేలామని అంటున్నారు జనసైనికులు భిన్నమైన పార్టీలతో పొత్తుల అనుభవాలు ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన వచ్చిందని అంటున్నారు ఈసారి జనసేనతో వీజీ కాదని సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు పవన్కు రాజకీయ నిలకడ లేదనే విమర్శలున్నాయి గొప్ప ఆలోచనలున్నాయని చెప్పుకుంటున్న జనసేనానికి రాజకీయాల్లో స్థిరత్వం ఎందుకు లేదనే ప్రశ్నలు వస్తున్నాయి పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు మార్చుకోవడం సహజం కానీ జనసేన మాత్రం తమకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది అనే వాదన కూడా ఉంది ముఖ్యంగా కీలకమైన పొత్తుల విషయంలో అపరిపక్వ నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి తెలంగాణలో పొత్తులపై చాలా ఆలస్యంగా కదిలిన జనసేన పార్టీ ఏపీలో మాత్రం అందరికంటే ముందే పొత్తుల రాగమెత్తుకుంది రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ అవ్వాలని ట్రై చేసినా కూడా ఇప్పటికీ అది కుదరలేదు అయితే టీడీపీతో మాత్రం జనసేన పొత్తు ఖరారైంది ఇక పవన్ ఎన్డీఏలో ఉన్నారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎన్డీఏలో ఉన్నా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఓసారి ఎన్డీఏలో లేనని ఎవరన్నారని మరోసారి స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటనలిచ్చారు దీంతో జన సైనికుల్లోనూ అయోమయం నెలకొన్న పరిస్థితే కానీ జగన్ను గద్దెదించాలనే లక్ష్యంలో మాత్రం స్పష్టత ఉందని జనసేనని చెప్పారు గతంలో టీడీపీతో విభేదాలతో విడిపోయిన మాట నిజమేనని కానీ ఇప్పుడు కలవడం చారిత్రక అవసరమని చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ మొదట బీజేపీ కూడా కలిసొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు కానీ అట్నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ మాట ఎత్తడం లేదు ఏపీలో రాజకీయం చిత్రమైన మలుపులు తిరుగుతోంది మొదట టీడీపీతో పొత్తుకు బీజేపీ విముఖంగా ఉంది గతంలో చంద్రబాబు కొంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు కానీ బాబు జైలుకెళ్లాక పరిస్థితులు మారిపోయాయి ఈ పరిణామం వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీలో ఓ వర్గం బలంగా నమ్ముతోంది ఆ వర్గం బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేదు కానీ బీజేపీ వస్తానంటే టీడీపీ వద్దంటుందా అని కొన్నాళ్లు చర్చ జరిగింది ఇప్పుడు బీజేపీతో పొత్తుతో నష్టమే కానీ లాభం లేదని టీడీపీ జనసేనను కూడా కన్విన్స్ చేసిందనే వాదన వినిపిస్తోంది దీనిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే టీడీపీ బీజేపీతో పొత్తు వద్దనుకునే దిశగా ఆలోచిస్తుందనే మాట నిజమంటున్నాయి రాజకీయ వర్గాలు మరిప్పుడు జనసేన ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఓవైపు తెలంగాణలో బీజేపీ నుంచి పవన్కు పొత్తు ప్రతిపాదనలొచ్చాయి తన మాట ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకోవడానికి సుముఖత చూపుతున్నారు తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఏపీ గురించి మాట్లాడకుండా ఉంటారా అనే మేమాంసా లేకపోలేదు అలాంటప్పుడు టీడీపీ బీజేపీని కలిపే అవకాశం జనసేనకు వస్తుందా లేకపోతే టీడీపీ బీజేపీ మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది తేలాలి రాజకీయంగా జనసేనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కీలకం ఈసారి సత్తా చాటకపోతే భవిష్యత్తు కష్టమని జనసేనికులు చెబుతున్నారు రెండు రాష్ట్రాల్లో పార్టీ నేతలు పవన్ తో అదే అభిప్రాయం వెలుబుచ్చారు పవన్ కూడా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసన్నట్టే మాట్లాడారు అయినా రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా పొత్తులకు వెళ్లాల్సి వస్తే అది సరైన నిర్ణయం అవుతుందా లేదా అనే ప్రశ్న వస్తోంది రాష్ట్రాలు వేరైనప్పుడు పొత్తులు కూడా వేరుగానే ఉంటాయని చెప్పడానికి లేదు ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా పార్టీలు అవే ఉన్నాయి పైగా గతంలో రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన పొత్తులు పెట్టుకున్న చరిత్ర జనసేనకుందే ఇప్పుడు వేర్వేరు పొత్తులకు ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత తేలికైన విషయం కాదు మొదట జనసైనికులు కూడా గందరగోళపడే అవకాశం ఉంది పొత్తులతో పార్టీని బలోపేతం చేయాలనే కొత్త వ్యూహం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు పవన్ ఏం మాట్లాడినా ఆయనకున్న సినీ క్రేజే జనసేనకు ఆక్సిజన్లా పనిచేసిందే కానీ ఇలా ఎంతకాలం పవన్ రాజకీయంగా మెరుగుపడేది లేదా అనే ఆలోచన ఓటర్లకొస్తే అప్పుడు ఏర్పడే పరిస్థితుల్ని ఫేస్ చేయడం పవన్ కళ్యాణ్కు అంత తేలిక్ కాదు మరి ఈ పరిస్థితుల్ని పవన్ ఊహిస్తున్నారా అన్ని ఏపీ విషయానికి వస్తే జనసేన చాలా క్లారిటీతో ఉంది పొత్తు ఖరారుకు ముందు నుంచే స్పష్టమైన రోడ్ మ్యాప్ వేసుకుంది ఇప్పుడు టీడీపీతో పొత్తు కూడా ఖరారైంది తమ ఓటు బ్యాంకు పెరిగిందని ధీమాగా ఉన్న పవన్ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారు బీజేపీని కూడా పొత్తులోకి తేవాలని పవన్ ప్రయత్నిస్తున్నా అట్నుంచి ఇంతవరకు స్పందన రాలేదు ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు ఖరారైందే నిజానికి రెండున్నరేళ్ల నుంచే జనసేనాని ఏపీలో పొత్తుల జపం చేస్తున్నారు చివరకు అనుకున్నది పాక్షికంగా సాధించారు బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా కాషాయ పార్టీ స్పందించలేదు చివరిదాకా బీజేపీ నుంచి స్పందన కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ బాబు జైలుకెళ్లాక ఇదే అదను అనే ఉద్దేశంతో రాజమండ్రి జైలు ముందే పొత్తు ప్రకటన చేశారు ఓ దశలో బీజేపీని వదిలేసినట్టే అనే సంకేతాలిచ్చినా తర్వాత మళ్లీ సర్దుకున్నారు ఏపీలో పవన్ ఆశిస్తున్న పొత్తు సాకారం కావాలంటే కొన్ని సంక్లిష్టతల్ని అధిగమించాల్సి ఉంటుంది అవి కేవలం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పరిస్థితులు కాదు కొన్ని రిజర్వేషన్లు టీడీపీకి మరికొన్ని రిజర్వేషన్లు బీజేపీకి ఉన్నాయి ఆ రెండు పార్టీల నుంచి అడుగులు ముందుకు పడకుండా కేవలం పవన్ మధ్యవర్తిత్వంతో పనికాదని ఇప్పటికే తేలిపోయింది ఇప్పుడు అనుకోకుండా తెలంగాణలో పొత్తు కోసం బీజేపీనే జనసేన తలుపు తట్టడంతో పనిలో పనిగా ఏపీ పొత్తు తీగని మరోసారి కదిలిస్తారా అనేది చూడాల్సి ఉంది ఒకవేళ పవన్ తెలంగాణతో పొత్తుకు ఏపీ పొత్తుతో లింకు పెడితే అప్పుడు సమీకరణాలు మారతాయా ఇలాంటి లింకులను బీజేపీ ఒప్పుకుంటుందా ఇవన్నీ కూడా తేలాల్సిన చిక్కు ప్రశ్నలు ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయవంతమైందనే అభిప్రాయం ఉంది ఇదే కూటమి తెలంగాణలోనూ పర్వాలేదనే ఫలితాలు సాధించింది అనుకోకుండా కూటమి విచ్ఛిన్నమైపోయింది పొత్తు బ్రేకప్కు జనసేన మాత్రమే కారణం కాదు టీడీపీ బీజేపీ మధ్య పొరపచ్చాలే అసలు కారణం కావాలనుకుంటే జనసేనను కలుపుకోవడం టీడీపీకి బీజేపీకి పెద్ద కష్టం కాదు కానీ టీడీపీ బీజేపీ పరస్పర నమ్మకంతో పొత్తు కుదుర్చుకోవడమే పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే జరిగిన పరిణామాలతో ఒక పార్టీపై మరో పార్టీకి నమ్మకం పోయిందే పైగా పొత్తు పేరుతో నమ్మక ద్రోహం చేశారనే ఉద్దేశంతో ఉన్నాయి ఎవరికి వారు ఇతరులదే తప్పని వాదిస్తున్నారు రెండు వైపులా తప్పులు దిద్దుకోవాలని జనసేన చెప్పినా వింటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ పరిస్థితి బాబు జైలుకెళ్లాక మరింత సంక్లిష్టంగా మారింది అందుకే పవన్ టీడీపీతో పొత్తు ప్రకటన చేసేశారు ఏపీలో జనసేన ఈసారి కొన్ని రాజకీయ లక్ష్యాలు పెట్టుకుంది వైసీపీని గద్దెదించడంతో పాటు జనసేన రాజకీయంగా బలోపేతం కావాలని అనుకుంటోంది దీనికోసం టీడీపీతో పొత్తుంటే కలిసొస్తుందని అంచనాలు వేసుకుంది అయితే గౌరవప్రదమైన సంఖ్యలో టీడీపీ సీట్లు ఇస్తుందా లేదా అనేది తేలలేదు సీట్ల దగ్గర తేడా వచ్చినా పొత్తు కొనసాగుతుందా అంటే గట్టిగా అవునని చెప్పలేం టీడీపీ జనసేన క్యాడర్ కలిసి పనిచేయడం కూడా కష్టమే ఇప్పటికే రెండు పార్టీల క్యాడర్ సోషల్ మీడియాలో పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఏపీలో పొత్తు ప్రకటన చేసినంత వీజీ కాదు పొత్తును కొనసాగించడం అనేది మరి పవన్ ఇకపై పొత్తును ఎలా డీల్ చేయబోతున్నారు అనేదే ఆయన రాజకీయ పరిణితిని నిర్దేశించబోతోంది రాజకీయాల్లోకి ఎందుకొచ్చానో పూర్తి అవగాహన ఉందంటారు పవన్ కళ్యాణ్ పవన్ ఏదో చెబుతున్నారు కానీ ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు అనేది క్యాడర్ బాధ పవన్ ది పోటుకొక మాట అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలు తనపై ఉన్నా రాజకీయంగా ముందడుగు వేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం జనసేనకు కలిసొచ్చే వ్యూహరచనే చేస్తున్నామని చెబుతున్నారు కానీ ఏపీలో పొత్తును సమర్థించుకోవడానికి ప్రత్యర్థిపై ఉమ్మడి శత్రుత్వమే ప్రధాన ప్రాతిపదిక కావడం సరైందేనా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ అనుకున్నట్టుగా ఫలితాలొస్తాయా లేదా అనేది తేలాలి మరోవైపు తెలంగాణ పొత్తుల ప్రభావంతో ఏపీలో కూడా బీజేపీ పొత్తులోకొస్తే అప్పుడు మారే సమీకరణాలేంటి అనేది మరొక ప్రశ్న ఒకవేళ టీడీపీ బీజేపీతో పొత్తు వద్దులే అంటే అప్పుడు పవన్ ఏం చేస్తారు రెండు పార్టీల్లో ఎవరిని వదులుకుంటారు అనేది తేలాల్సిన అంశం టీడీపీతో ఏపీలో అడ్వాంటేజ్ కాబట్టి అక్కడ పొత్తు అలాగే ఉంటుంది అనేది ఒక వాదన కానీ బీజేపీతో తెలంగాణలో ఎంతో కొంత అడ్వాంటేజ్ పైగా కేంద్రంలో అధికార పార్టీ మిత్రుడిగా ప్రత్యేక గౌరవం ఉంటుందని భావిస్తారు అనేది మరో వాదన అసలు పొత్తు ఆలోచనలోనే ఇంత ఉంటే ఇక ప్రచార వ్యూహం మేనిఫెస్టో సంగతేంటని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారట పవన్ ఏదో చేద్దామని అనుకుంటారు కానీ అక్కడ ఏదో జరుగుతుంది చివరికి ఇంకేదో అవుతుంది ఈసారి కూడా అంతేనా అనే సందేహాలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన దారుణ ఫలితాల్ని పవన్ కళ్యాణ్ అస్సలు ఊహించలేదు తన ఓటమినైతే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అలాంటప్పుడు ఆర్చితూచి నిర్ణయాలు తీసుకోవాలి కానీ పవన్ నిజంగా అలాగే నిర్ణయాలు తీసుకుంటున్నారా ఎప్పటికప్పుడు ఆవేశంలో నిర్ణయాలు ప్రకటిస్తున్నారా అని జన సైనికుల్లోనే జనసేన పెట్టినప్పుడు చెప్పిన సిద్ధాంతాల్ని ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టో రూపంలో చెబుతారా అనేది చూడాలి ఇప్పటికే ప్రశ్నిస్తా అన్న పవన్ ఎవరిని ప్రశ్నించారనే ప్రశ్నలొస్తున్నాయి మరోసారి ఇలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ అదేం లేకుండా యథాలాపంగా పొత్తు నిర్ణయాలు చేయడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది వారాహి యాత్ర చేసినప్పుడు పవన్ చేసిన కొన్ని ప్రకటనలు చూస్తే రాజకీయ పరిణితి సాధించినట్టే కనిపించింది అంతలోనే జనసేన గాలి తీసే మాటలు కూడా మాట్లాడారు పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందో పవన్ చూచాయిగా చెప్పిన అభిప్రాయాలతో జనసైనికులు కూడా ఏకీభవిస్తున్నారు కానీ గౌరవప్రదమైన సీట్లు అనే విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం ఉందా లేదా అనేది తేలాలి కార్యకర్తలతో పవన్ విస్తృత స్థాయి సమావేశాలు జరపాలనే డిమాండ్ ఉంది కేవలం కొందరు సీనియర్ నేతలతో కూర్చుని వ్యూహరచనలు చేస్తే కుదరదనే అభిప్రాయాలు ఉన్నాయి జనసేనకు క్యాడర్ లేదు కానీ పవన్ కు అభిమానులున్నారు ఇలా వ్యక్తిగత చరిష్మతోనే ఎక్కువ కాలం పార్టీ నడవదు వీలైనంత త్వరగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించాలి అప్పుడే జనసేన నిరంతరం జనంలో ఉంటుంది అంతేకాని పవన్ వస్తేనే జనసేన లేదంటే లేదు అనే అభిప్రాయం అస్సలు మంచిది కాదు ఈ విషయంలో పవన్ మెరుగైన కసరత్తు చేయాల్సి ఉంది పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకపోవడం వల్లే పొత్తుల విషయంలో తప్పటడుగులు పడుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఏపీతో పోలిస్తే తెలంగాణపై పవన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదని అభిప్రాయాలున్నాయి అందుకే ఇక్కడి జన సైనికులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ కోసం పట్టుబడుతున్న పరిస్థితే తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందే తాము పోటీ చేసే స్థానాల జాబితా విడుదల చేశారు జనసేన అని ఇక్కడ బీజేపీ జనసేనతో పొత్తు కోసం ప్రతిపాదనలు పెట్టింది పవన్ కూడా అందుకు సుముఖమే అంటున్నారు మరి ఇక్కడ బీజేపీతో వెళ్తే ఏపీలో పొత్తు చిత్రం మారుతుందా లేదా అనేదే తేలాలి ఏపీతో పోలిస్తే తెలంగాణలో నుంచి పవన్ సీరియస్గా రాజకీయం చేయని మాట నిజం అలాగని పార్టీని పూర్తిగా వదిలేయకుండా అడపాదడపా చిన్న స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు ఎవ్వరూ ఊహించిన విధంగా మిగతా పార్టీల కంటే ముందే పోటీ చేసే స్థానాల జాబితా ఇచ్చారు అయితే ఇది రాజకీయ వ్యూహం కాదు ఈసీకి కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేయడానికే తొందరపడ్డారనే వాదన ఉందే ఇది నిజమే అనుకున్నా మిగతా పార్టీల కంటే తామే ముందుగా అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టామనే సంకేతాలు జనసేన ఇవ్వగలిగిందే పాటు తెలంగాణ జనసేన నేతలు పవన్ను కలిసి పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందో చెప్పారు పవన్ కూడా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసని బదులిచ్చారు ఈ ఫీడ్బ్యాక్తోనే పొత్తు ప్రతిపాదనతో వచ్చిన బీజేపీ నేతలకు తన అభిప్రాయమేంటో సూటిగా చెప్పగలిగారు నిజానికి పవన్ ఎన్నికల బరిలో దిక్కుండా నిలువరించాలని బీజేపీ ప్లాన్ చేసింది కానీ పవన్ మాటలు విన్నాక ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు పవన్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నారు ముప్పై స్థానాలు తమకివ్వాలని అడుగుతారని అంటున్నారు అందులోనూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే తమకు అక్కడే బలం ఉందని భావిస్తున్న బీజేపీ ఏం చేస్తుందనే చూడాలి మునుగోడు ఉప ఎన్నికలకు ముందు అసలు బీజేపీకి తెలంగాణలో పొత్తుల యోచనే లేదు సింగిల్ గానే కుంభస్థలం బత్తలు కొడతామనే ఆత్మవిశ్వాసంతో ఉంది కానీ మునుగోడులో ఎదురుదెబ్బ తగిలాక సీన్ రివర్స్ అయిందే అదే సమయంలో కాంగ్రెస్ బలం పెరిగింది ఇప్పుడు బీజేపీ ప్రతి అడుగు వేస్తోంది అందుకే పొత్తులు వద్దనుకున్న పార్టీనే ఇప్పుడు పొత్తు కోసం పవన్ దగ్గరకు వచ్చింది కానీ సీట్ల సంఖ్య దగ్గర తకరారొచ్చిందని అందుకే చర్చల స్థలం ఢిల్లీకి మారిందనే చర్చ జరుగుతోంది నిజంగా సీట్ల సంఖ్య సమస్య అంతకు మించిన కోణాలున్నాయా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ సాగదీయడం పవన్కు నచ్చలేదు ఇప్పుడు తెలంగాణలో పొత్తు ప్రతిపాదనను ఆ దిశగా వాడుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది అదే జరిగితే బీజేపీ తీసుకునే నిర్ణయం ఆసక్తికరం బీజేపీకి ఏపీ కంటే తెలంగాణ కీలకం జనసేనకు తెలంగాణ కంటే ఏపీ కీలకం అలాగని ఏ పార్టీ కూడా మరో రాష్ట్రాన్ని వదులుకునే పరిస్థితి లేదు ఇలాంటి స్థితిలో ఢిల్లీలో జరిగే పొత్తు చర్చల ఔట్కం ప్రాధాన్యతను సంతరించుకుంది బీజేపీ ఒకటనుకుంటుంది జనసేన మరోటడిగింది ఇంకొకటి మనసులో పెట్టుకుంది మరిప్పుడు ఏ పార్టీ వ్యూహమేంటి అనేది తేలాల్సిన అంశం మిగతా పార్టీల వ్యూహం కంటే జనసేన రాజకీయ కార్యాచరణ మరింత రసవత్తరంగా ఉండబోతోంది ఏపీలో టీడీపీతో ఇప్పటికే పొత్తు ఖరారైంది తెలంగాణలో కూడా బీజేపీతో అవగాహన కుదురుతుందనే వాదన ఉంది అప్పుడు రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తుకు వెళ్లి జనసేన క్యాడర్కు ప్రజలకు ఏం ఇస్తుందనేది తేలాలి ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది ఏపీలో బీజేపీ తెలంగాణలో టీడీపీ ఒంటరి పోటీ యోచనలో ఉన్నాయి అది కూడా జరిగితే ఏపీలో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ జనసేన తెలంగాణలో ప్రత్యర్థులవుతారు తెలంగాణలో కలిసి పోటీ చేస్తున్న జనసేన బీజేపీ ఏపీలో ప్రత్యర్థులవుతారు అప్పుడు ఓటర్లు గందరగోళపడతారు ఓట్ల బదిలి సాఫీగా జరగకపోగా ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ కావచ్చనే భయాలు లేకపోలేదు ఈ సమీకరణాలన్నీ పవన్ దృష్టిలో పెట్టుకుంటున్నారా లేదా అనేది తెలియాలి తెలంగాణలో ఏపీ అంత కాకపోయినా జనసేనకు కొంత బలం ఉందనేది పవన్ లెక్క బరిలోకి దిగితే కొన్ని స్థానాలు వస్తాయని జనసేన నేతలు చెబుతున్నారు ఈసీకిచ్చిన జాబితా బాగానే ఉందనేది జనసైనికుల మాట బీజేపీతో పొత్తు ఉంటే విజయ అవకాశాలు ఇంకాస్త పెరుగుతాయనే ఆశ ఉంది అలా ఎంతో కొంత రాజకీయంగా బలం పెంచుకోవడం మంచిదే కదా అనేది వ్యూహం రాజకీయంగా చూస్తే ఈ వ్యూహంలో అస్సలు తప్పు కనిపించదు కానీ ఏపీలో పొత్తుల్ని పోల్చి చూసినప్పుడు నైతికత ప్రశ్న వస్తుంది దీనికి పవన్ ఎలాంటి సమాధానం చెబుతారు ఓటర్లను ఎలా కన్విన్స్ చేస్తారు అనేది చూడాలి రెండు వేల పద్నాలుగు కాంబినేషనే రిపీట్ అయిందని అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకం పొత్తు ఉందని ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి వేర్వేరు పొత్తుల్లా కనిపిస్తున్నా అల్టిమేట్ గా కాంబినేషన్ అదే అని జనసేన భావిస్తుందా అనేది తెలియాలి ఇంత సంక్లిష్టతను ఓటర్లకు చేరవేయగలరా దాన్ని వారు ఆమోదిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎన్నికల వ్యూహాలు సూటిగా సుత్తి లేకుండా ఉండాలి పొత్తులు మరింత పక్కాగా ఉండాలి ఎక్కడా ట్విస్ట్లు సంక్లిష్టతలు ఉండకూడదు ఓటర్లకు అరటిపండు తొక్కతీసి నోట్లో పెట్టినట్టుగా వ్యూహాలు చెప్పగలగాలి అప్పుడే ఓటర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టగలరు అంతేకాని పొత్తుల వ్యూహంలోనే ఇంత సంక్లిష్టత ఉంటే ఓటు బ్యాంకు కూడా అయోమయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అదే జరిగితే రాజకీయ లాభం కంటే నష్టానికి అవకాశం ఉంటుంది అందుకే పొత్తుల విషయంలో జనసేనాని మరింత మెరుగైన వ్యూహం రచించాల్సిన అవసరం ఉంది టీడీపీ బీజేపీ మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకునేలా సమాయత్తం కావాలి లేకపోతే ఇంత వ్యూహరచన చేసినా ఫలితం రాకపోతే క్యాడర్ మరింత నిరుత్సాహపడే ప్రమాదం ఉంది కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత చరిష్మాతో జనసేన నడుస్తోంది ఇలా ఎక్కువ కాలం బండిలాగడం రిస్క్ అని పవన్ ఇప్పటికైనా గుర్తించారు కానీ పొత్తు వ్యూహం విషయంలో మళ్లీ గందరగోళానికి తావిచ్చారు ఇక్కడ కూడా క్లారిటీకి రావాలి అప్పుడే జనసేన బలోపేతమనే ప్రక్రియ ముందుకెళ్తుంది ఏపీలో పొత్తుల విషయంలో లీడ్ తీసుకున్న పవన్ తెలంగాణలోనూ అలాగే చేయాలని అనుకుంటున్నారు అంతవరకు ఓకే కానీ అక్కడొక పార్టీ ఇక్కడొక పార్టీతో పొత్తంటేనే జీర్ణించుకోవడం కష్టం తర్వాత ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పడం మరీ కష్టం క్యాడర్ కూడా ఓటర్లను కన్విన్స్ చేసే పరిస్థితి ఉండదు అలాంటప్పుడు పడే ఓట్లు కూడా పడకుండా పోయే ప్రమాదం ఉంటుంది రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి మరి జనసేనాని పొత్తుల కత్తిని ఒడుపుగా తిప్పకుండా తన పార్టీపైనే తిప్పుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి అసలు ఇన్ని అనుమానాలకు తావివ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే గొడవే ఉండదు జనసేన క్యాడర్ అదే ఆశిస్తోంది మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ ఏంటో ఎలా ఉండబోతుందో మనము చూద్దాం